मुख्य उद्देश्य नंद्याल्लो जरिगे अराचकालु अक्रमालु इवन्नी मात्लाडुतुने निन्ना मार्केट यार्डलो चेयरमैन गा प्रमाण स्वीकार चेयडानिकी एम्मेल्ये नायकुलंदरू कूडा వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు అవాస్తవాలు అదే విధంగా స్థాయిని మర్చిపోయి మాట్లాడే మాటలు విన్న తర్వాత తప్పకుండా దాని సమాధానము రాకుండా ఉండదు అని అనుకొయ్యడు ఈ రోజు ప్రజలందరూ కూడా తెలుసు రాజకీయంగా భూమా కుటుంబము ఎన్ని సంవత్సరాల నుంచి ఆలగడ్డ నంద్యాల ప్రాంతంలో రాజకీయాలు చేయనానికి ఎన్నో ఇబ్బందులు కష్టాలు నష్టాలు అన్ని విధాలుగా అన్ని చూసి భరించి ఓర్పుగా రాజకీయాలు చేస్తూ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కోసము ఆ పార్టీ ద్వారా ప్రజల కోసము ఆ ప్రాంత ప్రజల కోసము రాష్ట్ర ప్రజల కోసము ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు ఏ విధంగా రాజకీయాలు చేస్తూ తలదించకుండా ముందుకు వెళ్ళారు అనేది కూడా రెండు రాష్ట్ర ప్రజలకు కూడా మా గురించి తెలుసు ఈ రోజు రాజకీయంగా అనుభవం లేకపోయినా కేవలము డబ్బు ఉందనే ఒక పొగరుతో శిల్పా రవి మీరు చేసే ఈ వ్యాఖ్యలు మీరు చేసే ఈ కామెంట్లు మీరు మాట్లాడే మాటలు ఎవరు కూడా ఒప్పుకోదగినవి కాదు ఎవరు కూడా హర్షించరు ఎందుకంటే ఈ రోజు రాజకీయంగా మీ స్థాయి ఏంది అనేది మేము ఎక్కడ కూడా మీ గురించి మాట్లాడలేం మీరు చేసే అక్రమాలు మీరు చేసే అన్యాయాలు అవినీతి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు దాని గురించి మాట్లాడుతూ వచ్చామే తప్ప మీ స్థాయి ఏందనేది మేము ఎక్కడ మాట్లాడలేం కానీ ఈ రోజు మీరే దాని గురించి చెప్తారు కాబట్టి మీ స్థాయి ఏందో మా స్థాయి ఏందో నిజంగంటే చర్చించడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడికైనా ఏ టైంలో అయినా మీడియా ముందర మాట్లాడడానికి బయటపెట్టడానికి అన్ని విధాలుగా కూడా మేము సిద్ధంగా ఉన్నాం జియో నంబర్ 1 అడ్డొస్తుంది భూమా నాగరెడ్డి గారి జయంతి సందర్భంగా ఎవరు కూడా బైక్ ర్యాలీ చేయకూడదని నంద్యాల ప్రాంతంలో ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా రోడ్డు మీద కూర్చొని బైక్ ర్యాలీకి పర్మిషన్ లేదని చెప్పి చాలా హడావిడి చేశారు మరి ఏ జీవో నంబర్ క్యాన్సిల్ అయ్యింది ఏ క్లారిటీ మీ ప్రభుత్వం మీకు ఇచ్చిందని చెప్పి నిన్న మార్కెట్ యార్డ్లో జరిగే కార్యక్రమంకి బైక్ ర్యాలీకి మీరు పర్మిషన్ ఇచ్చారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాం ఆ ప్రశ్నకు ఎట్లా సమాధానం దొరకదు కాబట్టి దాన్ని పక్కన పెడతాం కానీ ప్రజలకు తెలియాలి అదేవిధంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీలకి బీసీలకి మైనారిటీలకి మా ప్రభుత్వంలో చాలా బ్రహ్మాండంగా న్యాయం చేస్తున్నామని చెప్తూనే వాళ్ళ కుటుంబ సభ్యులకి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి చాలా చక్కగా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మున్సిపల్ చైర్మన్ కూడా ఎమ్మెల్యే బాలిక ఇవ్వాలని చెప్పి ప్రయత్నాలు జరిగినాయి చాలా గట్టి ప్రయత్నాలే జరిగినాయి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని చెప్పి కంపల్సరీ మైనారిటీకి ఇవ్వాలని పైనుంచి ఆర్డర్లు వచ్చినాయో అప్పుడు దొంగ ప్రేమలు చూపించి తీసుకొచ్చి ఒక మైనారిటీ మహిళకి అప్పచెప్పడం జరిగింది కౌన్సిల్ హాల్లో ఈరోజు కౌన్సిల్ హాల్లో జరిగిన అంశము తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గొర్రెలు అని చెప్పి విమర్శించిన మీ సతీమణి గారిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు లేసి తాగునీటి సమస్య ఉందని చెప్పి చైర్మన్ తో మాట్లాడినప్పుడు మీరెందుకు మధ్యలో వచ్చి సమాధానం చెప్తున్నారు సమాధానం చెప్పాల్సింది చైర్మన్ మధ్యలో లేసి మీరెందుకు సమాధానం చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులని కౌన్సిలర్గా గెలిచిన
నాయకుల్ని మీరు గొర్రెలు అని ఏ విధంగా సంబోధించారని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు డిస్టర్బెన్స్ చేస్తున్నారంట, దాన్ని డిస్టర్బెన్స్ అనదు మేడం, దాన్ని ప్రజల తరపున పోరాటము అని అంటారు. అది మీకు డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది. ఎంతసేపు ఉన్న ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యే మీ నాయకులు సమావేశంలో మీ డప్పాలు మీరు కొట్టుకోవడమే తప్ప ప్రజా సమస్యల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? మీకు సిగ్గుచేటు. ఏసీబీ రైట్లు చేస్తున్నారు మీ గవర్నమెంట్లో. మీరు ఎమ్మెల్యేగా ఉంటూ మీరు అధికారు, మేము అంతమందికి పోస్టులు ఇచ్చినాం, ఇంతమందికి పోస్టులు ఇచ్చినాం, మా నాయకులు వాళ్ళు గెలిచారు, మా నాయకులు వీళ్ళు గెలిచారు అని చెప్తూనే మీ ప్రభుత్వంలో మీ హయాంలో ఏసీబీ రేట్లు చేస్తుంటే చాలా చక్కగా ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమి పట్టనట్టు సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పడి ఏడుస్తున్నారంటే దీన్ని బట్టి మీ నీచ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఈ ఏసీబీ రేట్లు చేస్తున్నారని చెప్ప దాన్ని డైవర్ట్ చేయడానిక నిన్న మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడినారు ఎమ్మెల్యే గారు. మీ బలం ఏందో మా బలం ఏందో చూపించాలా? అసలు ఎవడు అడిగినాడు ప్రజలకి మీ బలం ఏందో నా బలం ఏందో ఎవడు అడిగినాడు? మీకు ఏం సంబంధం ఉంది? నేను ప్రూఫ్లతో సహా మెడికల్ కాలేజ్ పక్కన మీ స్థలాలు ఉన్నాయి అని నేను నిరూపించిన, కట్టే హైవేల పక్కన మీ భూములు ఎట్లా ఉంటాయి, రేట్లు పెంచుకోవడానికి అని చెప్పి ప్రశ్నలు అడిగిన, దానికి సమాధానం చెప్పడు కానీ మైకు దొరికిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మా కుటుంబం గురించి సందర్భము సమయము ఏమి సంబంధం లేకపోయినా కూడా మీరు విమర్శలు చేస్తారా? భూమా నాగిరెడ్డి తన కలలు ఏదైతే ప్రతిపక్షంలో మీ పార్టీలో ఇప్పుడు మీరు వైఎస్సీపీ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగు భూమా నాగిరెడ్డి గారు 10,000 మందికి ఇల్లు కట్టిస్తానని చెప్పినాను, రాష్ట్రం మొత్తం కట్టించినారు, మీరు చేసిన గొప్ప ఏందని అడుగుతారా? సిగ్గుందాలా మీకు? ఒక్క ఇల్లు కట్టించుకోలేకపోతున్నావు కానీ నువ్వు ప్రజలకి, పేద ప్రజలకి 10,000 మందికి ఇల్లు కట్టించిన మా మీద నువ్వు విమర్శలు చేస్తున్నావు. 100 మందికి ఇల్లు కట్టించు నంద్యాల ప్రాంతంలో, 100 మందికి ఇల్లు కట్టించు. నీలో విషయం ఉందని నన్ను ఒప్పుకుంటాను, నువ్వు ఎమ్మెల్యేగా పనికి వస్తావని ఒప్పుకుంటాను. 100 మందికి ఇల్లు కట్టలేవు కానీ నువ్వు 10,000 మందికి ఇల్లు కట్టించిన తెలుగుదేశం పార్టీ మీద, భూమా నాగిరెడ్డి మీద మాట్లాడే స్థాయి అనేది నీ గురించి మాట్లాడే స్థాయి మాది కాదా? ఏంది నీ స్థాయి? రాజకీయంగా మీకు మీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? మా తాత ఎస్వి సుబ్బారెడ్డి. కాదని మీ నాన్న చెప్పమను? మీ గురించి మాట్లాడంటే అర్హత ఉండాలా? ఏ మీకేం అర్హత ఉంది? ఎమ్మెల్యేగా మీరు గెలిచడానికి ఏం అర్హత ఉంది నీకు? జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోకపోతే నువ్వు వార్డ్ మెంబర్కు గెలిచలేవు. ఏంది నువ్వు మాట్లాడేది ఎమ్మెల్యే ఇది వచ్చి? మీ గురించి మా పెద్దలు నేను అడిగి అనుకోవాలా? నీ గురించి మీ నాన్నకి ఇక్కడ ఒక ఘాట్ ఉంటుంది, అది ఎట్లొచ్చిందో మీ నాన్న అడుగు, మా నాన్న గురించి చెప్తాడు. మీరు రాజకీయాల గురించి, పద్ధతుల గురించి, ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి నువ్వు మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది.